భారత దేశంలో కొలీజియం వ్యవస్థ లోపభూయిష్టమైందని అగ్రవర్ణాలకు పేదలకు సమానంగా న్యాయం జరగడం లేదని మాజీ ఎంపీ హర్ష కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కొలీజియం వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని న్యాయ వ్యవస్థలో సమూలంగా మార్పులు జరగాలని పేదవాళ్లు మాత్రమే జైల్లో మగ్గుతున్నారని కొలీజియం వ్యవస్థ వల్ల దళితులు న్యాయమూర్తులు కావటం లేదని పేర్కొన్నారు. కొలీజియం వల్ల అగ్రవర్గాల వారు శిక్షలు పడకుండా జైలుకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారన్నారు. న్యాయమూర్తులు రిజర్వేషన్లపై మాట్లాడే ముందు కొలీజియం వ్యవస్థను చక్కదిద్దాలన్నారు. అంటరానితనం నిర్మూలన కోసమే రిజర్వేషన్లు అమలు చేస్తున్నారన్నారు. కులపరంగా అసమానతలు తగ్గించేందుకు రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ప్రకారం రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు. క్వశ్చన్ చేసినా కూడా ఎక్కడా కూడా చల్లబాటు అవని ప్రక్రియ భారతదేశంలో జరుగుతుంది. కాబట్టి ఈ భారతదేశంలో ఈ కొలీజియం వ్యవస్థని తీసేసి అక్కడ కూడా ఇప్పుడు ఐఏఎస్ లు ఐపీఎస్ లకి ఏ రకమైన మెరిట్ ద్వారా సెలెక్ట్ చేస్తున్నారు, ఆ రకమైన జడ్జెస్ కి ఒక 10 సంవత్సరాలు ప్రాక్టీస్ ఉన్న జడ్జెస్ కి మీరు హైకోర్టులో ఒక పరీక్ష పెట్టండి, దానికి ఒక బోర్డు ఏర్పాటు చేయండి, అలాగే సుప్రీం కోర్టులో ఒక బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి టెస్ట్ పెట్టి దాని ద్వారా దాంట్లో రిజర్వేషన్స్ పెట్టి దాని ద్వారా జడ్జిని సెలెక్ట్ చేస్తే ఒక న్యాయం జరుగుతుంది, అన్యాయం అరికట్టబడుతుంది, అక్రమాలు అరికట్టబడతాయి. కాబట్టి నేను చెప్పే వ్యవస్థ, నేను చెప్పేది మీరు జడ్జి వ్యవస్థను నేను చెప్తా ఉన్నాను, న్యాయ వ్యవస్థను చెప్తా ఉన్నాను. మీరు రిజర్వేషన్ గురించి మాట్లాడే ముందు మీ కొలీజియం వ్యవస్థని చక్కపరచుకోండి, మీలో ఉన్న లోపాలని చక్కపరచుకోండి. చక్కపరుచుకుని ఎందువలన అంటే పేదలు మగ్గిపోతున్నారు జైళ్లలో. మీకు ప్రత్యక్ష ఉదాహరణ, మీరు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రండి, నేనున్నాను 48 రోజులు అక్కడ ఉన్న ఖైదీల పరిస్థితి, పేదలు, నిరుపేదలు, అత్యంత నిరుపేదలు ఆ జైళ్లలో మగ్గు